విశాఖపట్నం జిల్లా నాయుడుతోట సమీపంలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం ఎస్సీబీసీ కాలనీలో శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ జన్మదిన వేడుకలు శ్రీ లహరి కృష్ణ ఉత్సవ కమిటీ ప్రతినిధి పి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు శ్రీ లహరి కృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా భక్తులచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లహరి కృష్ణ కమిటీ ప్రతినిధులు పిసిహెచ్ చప్పారావు నాగరాజు మాట్లాడుతూ శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ స్వామి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కుటుంబం పునీతమై ఎంతో ఆనందంగా జీవిస్తారన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం జరిపించారు. పిసిహి చప్పారావు లహరికృష్ణ గారి భక్తుల్లో పెద్దగా ఉన్నాము. లహరికృష్ణ గారి గురించి మేము 30 సంవత్సరాల నుంచి తెలుసుకుని ఉన్నాము. లహరికృష్ణ గారు ఎవరన్నది కూడా ప్రపంచం తెలియజేయాలని చెప్పేసి ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి పుట్టినదినంగా ఈ పండుగ ఏర్పాటు చేసుకుంటాం. లహరికృష్ణ గారు 1921 నేనే కల్కి మహావతారం అని చెప్పేసి కృష్ణుని యొక్క 11వ అవతారంగా ఆయన భూలోకి అవతరించారని ఒక మనిషిగా భూలోకానికి వచ్చి ధర్మాన్ని స్థాపించి తన భక్తులైన నిజమైన భక్తుల్ని తన వైకుంఠలోకి తీసుకెళ్తానని చెప్పి ఇచ్చిన వాగ్దానం మేరకు నమ్మి మేమందరం కలిపి ఆయన వెంబడిస్తున్నాం. గత 35 సంవత్సరాల నుంచి కూడా లహరికృష్ణ భక్తులుగా ఉండి ప్రపంచమంతా కూడా అనేక ప్రాంతాల్లో కూడా లహరికృష్ణ కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లహరికృష్ణ గారి తన సిద్ధాంతాలు వెంబడిస్తూ ఒకే దేవుడు ఒకే దేశము ఒకే కులమైన సిద్ధాంతంతో ఉండి జాతి మత కుల భేదం లేకుండా వివాహాలు చేసుకుంటూ వర్ణభేదంగా లేటువంటి తారతమ్యం లేకుండా ధనికుల పేదలను భేదం లేకుండా ఆయన వెంబడిస్తున్నాం. కాబట్టి ఆయన మమ్మల్ని అందరూ కూడా ఈయనే నిజమైన కలికి మహావతారం అని చెప్పేసి ఆయన నమ్ముకున్నటువంటి అది ఇవన్నీ కూడా మేము మా జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించి చూసాం. అలాంటివి కూడా లోకాన్ని కూడా తెలియజేయాలని చెప్పి కోరుకున్నారు. ఈ లోకం యొక్క చివరి దశలో ఉన్నది చివరి ఈయన కలికి అవతారం గారు లోకం యొక్క అనేక మంది ప్రవక్తలు వీరబ్రహ్మ గారు ఠాగూరు ప్రవక్తలు చెప్పినట్టుగా లోకం త్వరలో ముగింపు అవుతుంది. దాని నిమిత్తమే లహరికృష్ణ గారు అంటే ఎవరో కాదు, సాక్షాత్ ద్వాపరయుడు శ్రీకృష్ణుడే ఈయన శివసారిగా లహరికృష్ణ అవతారంతో వచ్చిన్నారు భూమికి. తన భక్తులు నిజమైన భక్తి అని పిలుస్తున్నాడు. ఎవరైతే నమ్మి నిజంగా సిద్ధాంతం వెంబడిస్తారో ఈ లోకం నుంచి విడుదల అయి తన వైకుంఠంలోకి తీసుకెళ్ళిన వాగ్దానం మేరకు తీసుకెళ్ళి నమ్ముతూ ఈ సిద్ధాంతం వెంబడిస్తున్నాం. అదే ఈ యొక్క సిద్ధాంతం ఉద్దేశం. అది శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ స్థుతి అనే కేంద్రం బెందుకు సంబంధించిన అవసరం. మేము ఈ కలియుగంలో అవతరించిన శ్రీమన్నారాయణుడు శ్రీ లహరికృష్ణ యొక్క భక్తులం. ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో సెలవిచ్చిన రీతిగా కలియుగం 5000 సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడే వీరభోగ వసంతరాయుడుగా అవతరిస్తాడు అని కాలజ్ఞానంలో చెప్పబడిన విధంగా శ్రీమన్నారాయణుడు శ్రీ లహరికృష్ణ గారు దక్షిణ భారతదేశంలో తామరపర్ణి నదీ తీరంన తిరునెల్వేలి జిల్లాలో శ్రీ లహరికృష్ణ గారు జన్మించారు. ఆయన కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారంగా ఈ కలియుగంలో ఆయన నమ్మిన భక్తులకి కట్టితో కైలాసం బంధుతో వైకుంఠం పొందే జీవన్ముక్తిని ప్రసాదిస్తారని వాగ్దానం చేస్తున్నారు. సామవేదంలో చెప్పిన విధంగా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని చెప్పిన శ్లోకం ప్రకారంగా భగవద్గీతలు చెప్పిన విధంగా భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పిన రీతిగా శ్రీమన్నారాయణుడే సృష్టాదిలో ఒక సృష్టి యావత్తును సఫలింపచేశాడని చెప్పబడి ఉంది. సృష్టి యావత్తు కూడా ఆ యజ్ఞం మీద ఆధారపడి జీవిస్తుంది. దాని మూలాంశం ఏంటంటే ఆదిలోనే నారాయణుడు బలి అయ్యాడని ఆ బలి ద్వారా మాత్రమే సౌరవ సృష్టి కూడా జీవం పొందుకుంటుందనేది సారాంశం. ఆ నారాయణుడే ఈ భూమికి దిగివచ్చి ఒక సాధారణ మనిషి రూపంలో మానుష రూపేణ ఈ భూలోకంలో జన్మించాడు. ఆ జన్మించిన నారాయణుడు ఈ భూలోకంలో తిరిగి 1989 ఫిబ్రవరి 24వ తేదీన తిరిగి వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణం మీద విధమంతా కూడా అగిలితిరట్ అమ్మ నేను గ్రంథంలో శ్రీ ముత్తుకుట్టి స్వామి వారు వివరంగా సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మేము ఏమని నమ్ముతున్నామంటే ఈ కలియుగంలో శ్రీమన్నారాయణుడే శ్రీ లహరికృష్ణ నామంలో ఈ భూమికి అవతరించారని సామవేదంలో చెప్పిన విధంగా నారాయణుడు తన సొంత రక్తంతో బలి అయిన యజ్ఞాన్ని ఈ ఫిబ్రవరి 24వ తేదీన జరిగించి చూపించారని మేము నమ్ముతున్నాం. ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మహిమదిన ఉత్సవంగా నారాయణుడి యొక్క మహిమదిన ఉత్సవంగా